ఆ ఓటు బ్యాంక్ దక్కకుంటే పిఠాపురంలో పవన్కు కష్టమే. ఏపీ రాజకీయాలలో పిఠాపురం హాట్ టాపిక్గా మారింది. జనసేనాని పవన్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికలలో పోటీ చేసిన 2 నియోజకవర్గాలలో పరాజయం చెందిన పవన్ ఈసారి గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ఇందుకు పిఠాపురం ఎంచుకున్నారు. కానీ ఈసారి పవన్ గెలుపులో ఇక్కడ సామాజిక వర్గాల లెక్కలే కీలకం కానున్నాయి. తాజాగా ఎన్నికల సంఘం వెల్లడించిన లెక్కల ప్రకారం ఓటు బ్యాంక్ పైన అంచనాలు భిన్నంగా ఉన్నాయి. పిఠాపురంలో ఇప్పుడు ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోరులో బిగ్ ఫైట్ మొదలైంది. అక్కడ జనసేనాని పవన్ పోటీలో ఉన్నారు. వైసీపీ నుంచి వంగ గీత పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికలలో ఇక్కడ నుంచి వైసీపీ విజయం సాధించింది. కూటమి అభ్యర్థిగా పవన్ పోటీ చేస్తుండటంతో టీడీపీ బీజేపీ మద్దతిస్తున్నాయి. 2014 ఎన్నికలలో ఇదే 3 పార్టీల కూటమి అభ్యర్థి, వైసీపీ పైన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వర్మ విజయం సాధించారు. ఈసారి పవన్ తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన వెంటనే వర్మ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ఆ తర్వాత చంద్రబాబు నేరుగా వర్మతో మాట్లాడడంతో పవన్కు మద్దతు ఇచ్చేందుకు వర్మ అంగీకరించారు. తాజాగా పవన్ను కలిసి మద్దతు ప్రకటించారు. ఇక పిఠాపురంలో ఎన్నికల వేళ ఇక్కడి సామాజిక సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కాపు సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉండడంతో పవన్కు గెలుపు సునాయాసమనే అభిప్రాయం వినిపిస్తోంది. కానీ కాపు వర్గంతో పాటు ఇతర సామాజిక వర్గాలు ఇక్కడ గెలుపు ఓటములను డిసైడ్ చేయనున్నాయి. ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన గణాంకాల మేరకు పిఠాపురంలో 2.28 లక్షల ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 1.13 లక్షలు కాగా 1.14 లక్షల మంది మహిళలు ఉన్నారు. పిఠాపురంలో 28% వరకు కాపు ఓటర్లు ఉండగా తూర్పు కాపులు కూడా 10% పైగా ఉన్నారు. 19% పైగా మాల ఓటర్లు, శెట్టి బలజలు 10% వరకు ఉండగా చేనేతలు కూడా 10% కొంచెం అటు ఇటుగా ఉన్నారు. మత్స్యకారులు, రెడ్డి, యాదవ, మాదిగలు గెలుపు ఓటములపై ప్రభావం చూపించనున్నారు. పిఠాపురంలో ఇప్పటికే కాపు ఉద్యమ నేత ముద్రగడ ఆపరేషన్ ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే దొరబాబుతో పాటుగా జనసేన నుంచి తాజాగా వైసీపీలో చేరిన వారికి జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. తన పార్టీ అభ్యర్థి వంగ గీత ప్రజారాజ్యం నుంచి ఇదే నియోజకవర్గంలో 2009 గెలిచి ఉండడం, కాపు వర్గంలో ఉన్న పరిచయాలతో పాటుగా తాను అమలు చేస్తున్న సామాజిక సమీకరణాలు ఇక్కడ కలిసి వస్తాయని సీఎం జగన్ అంచనా వేస్తున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి పవన్ పిఠాపురంలో పర్యటించనున్నారు. ఇక్కడ పూర్తిగా సామాజిక సమీకరణాలే కీలకం కావడంతో పవన్ వర్సెస్ గీతా పోరులో ఎవరి మద్దతు ఎవరికి కలిసి వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.